వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వేములవాడ డివిజన్ చెందిన వీఆర్ఏల యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రోజున ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా వెట్టి చాకి చేస్తున్న వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ను పరిష్కరిస్తామని సమ్మె విరమణ సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు కాకపోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వినతి పత్రంలో పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఇవాళ ఏదైతే ఈ 3వ తారీఖు నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వేములవాడ శాసనసభ సభ్యులు మరి గౌరవనీయులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారిని ఈరోజు కలవడం జరిగింది. ప్రధానంగా వీఆర్ఏలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి 2017 సందర్భంగా ప్రగతి భవన్ సాక్షిగా, అదేవిధంగా 2020-21 అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిఎస్కేలు పదోన్నతులు వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ అవి ఇంప్లిమెంటు కాకపోవడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 3 మాసాల కిందట 80 రోజులు వీఆర్ఏలు సమ్మె చేశారు. ఈ సమ్మె కాలంలో ఈ 3 ప్రధానమైన డిమాండ్లను పరిష్కరించాలని, తమ కోరికలను నెరవేర్చాలని, ప్రభుత్వ హామీని నెరవేర్చాలని చెప్పి 80 రోజులుగా సమ్మె చేసినటువంటి అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి 3వ ఎలక్షన్ల సందర్భంగా మరి 12వ అక్టోబర్ అప్పుడు ఉన్నటువంటి కేటీ రామారావు గారు మరి ఈ రాష్ట్ర మంత్రివర్యులు గారు, అదేవిధంగా మరి ఆనాటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి వీఆర్ఏ రాష్ట్ర ప్రజలతో చర్చలు జరిపి 3వ ఎలక్షన్లు అయిపోయినాక వెంబటే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 3వ ఎలక్షన్లు అయిపోయి మరి సమ్మె విరమించి 100 రోజులు గడిచినప్పటికి కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వ హామీ అనేది నీటి మూటలు కలిగి ఉన్నది. కాబట్టి తక్షణం వీఆర్ఏల సమస్యలు పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అందుకే ఇవాళ మా ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా కలిసినాం. ఈ బడ్జెట్లో వీఆర్ఏలకు కావాల్సినటువంటి పదోన్నతులు, పేస్కేలు, వారసులకు ఉద్యోగాలు ఏవైతే దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నాటి సిఎస్ గారు 200 కోట్లను లెక్కేశారు. కాబట్టి ఈ 200 కోట్లను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షం లోపల మాకు ఈ హామీలు అమలు కాని పక్షం లోపల మొత్తంగా మరి ఈ 3వ తారీఖు నాడు అసెంబ్లీ సెషన్ కనుక చర్చించకపోతే మా జేఏసీ తోటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.